విజయనగరం రైలు ప్రమాదంపై స్పందించిన కేజ్రీవాల్ ఇలా జరగడం ఆందోళన కలిగిస్తుందంటూ విశాఖపట్నం నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం అలమండ కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉన్న సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ రాయగడ రైలు ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ప్రమాద ధాటికి మొత్తం 3 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ రైలు ప్రమాదంపై రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు స్పందిస్తున్నారు. విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. కొద్ది నెలల క్రితం ఒడిశాలోని బాలేశ్వర్లో జరిగిన రైలు ప్రమాదాన్ని తలపిస్తున్న ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది మరణించగా 100 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.